తెలుసా నీకు, 9 ఏళ్ళు పరిపాలించి ఒక్క రోడ్డు మీదకి రాలా. న్యాయం ఉంటే నేను ఎత్తుకుంటా వస్తా. బెదిరించాలంటే మాత్రం తోటే పెట్టి ఏం చేస్తారు చూస్తా. నేను ఎందుకు మాట్లాడుతూ సెక్రటరేట్ ఇది వాళ్ళని చూసి ఇంక మాట్లాడదు. మిమ్మల్ని ఇంతమంది రానిచ్చే తప్పు లోపలికి. ఇది దేవాలయం ఇదయ్యా, నీ కుటుంబం ఉండొచ్చా? ఏం మాట్లాడతావు? నేను తమాషలు ఆడుతున్నావు. ప్రజాదేవాలయం, ప్రజల సమస్యల పరిష్కారం చేసే దేవాలయం. అంతేగాని ఇష్ట ప్రకారం రౌడీలు ఇచ్చుకున్నట్టు బెదిరించి కూర్చోని పేరు కాదు. దేవాలయాల్లో పనిచేసా, ఈ మరి పనిచేయడం మంచిది కాదు. దేవుడు కూడా రోడ్డు వచ్చాక చెప్తున్నా, నువ్వు బిహేవ్ చేస్తున్నారు చెప్తున్నా. లేవు ఇనయ్యా, 25 రూపాయలు చేయమన్నా ఒక్కొక్కరు ఎవరైనా ఇది చేసే వాళ్ళకందరికి ఆ 25 రూపాయలు మీకే ఇస్తున్నా. పోయి పని చేసుకో. ఇక మాడక్కర్లు 25 రూపాయలు చేసి వచ్చే డబ్బులు అంతా మీకే ఇస్తారు. ఒక్కొక్క మనిషికి 25 రూపాయలు ఇస్తారు. మీరు ఎంత పని చేసుకుని డబ్బులు వస్తుంది మీరు తీసుకోండి. మీరు హ్యాపీగా ఓకే అండి. నమస్కారం పెట్టి చెప్తాను. ఏం చేస్తారు మీరే చేయాలి సార్. మాకు మీరు ఏం చేస్తారు చేయండి. మీరే చేయాలి సార్. మేము చేసేది ఏమంటారు చెప్తున్నా. మర్యాద కాదు మీకు. న్యాయం చేయాలి. ఎవరు బెదిరిస్తారా? మీరు ఎవరు బెదిరిస్తారు? బెదిరించడానికి రావాలి సార్. ఏ ఊరు మీది? ఏ ఊరు మీది తెలుసా నీకు? 9 ఏళ్ళు పరిపాలించాలి. ఒక్క రోడ్డు మీదకి రాలా. న్యాయం ఉంటే నేను ఎత్తుకుంటా వస్తా. బెదిరించాలంటే మాత్రం తోటే పెట్టి ఏం చేస్తారు చూస్తా. నేను ఎందుకు మాట్లాడుతూ సెక్రటరేట్ ఇది వాళ్ళని చూసి ఇన్నయ్యా ఇంక మాట్లాడదు. మిమ్మల్ని ఇంతమంది రానిచ్చే తప్పు లోపలికి. ఇది దేవాలయం. ఇన్నయ్యా, నీ కుటుంబం ఉండొచ్చా? ఏం మాట్లాడతావు? నేను తమాషలు ఆడుతున్నావు. ప్రజాదేవాలయం, ప్రజల సమస్యల పరిష్కారం చేసే దేవాలయం. అంతేగాని ఇష్ట ప్రకారం రౌడీలు ఇచ్చుకున్నట్టు బెదిరించి కూర్చోని పేరు కాదు. దేవాలయాల్లో పనిచేసా, ఈ మరి పనిచేయడం మంచిది కాదు. దేవుడు కూడా రోడ్డు వచ్చాక చెప్తున్నా, నువ్వు బిహేవ్ చేస్తున్నారు చెప్తున్నా. లేవు ఇనయ్యా, 25 రూపాయలు చేయమన్నా ఒక్కొక్కరు ఎవరైనా ఇది చేసే వాళ్ళకందరికీ ఆ 25 రూపాయలు మీకే ఇస్తున్నా. పోయి పని చేసుకో. ఇక మాడక్కర్లు 25 రూపాయలు చేసి వచ్చే డబ్బులంతా మీకే ఇస్తారు. ఒక్కొక్క మనిషికి 25 రూపాయలు ఇస్తారు. మీరు ఎంత పని చేసుకుని అంత డబ్బులు వస్తుంది మీరు తీసుకోండి. హ్యాపీగా ఓకే అండి.